శ్రీరాముడికి నమ్మిన భంటు పరమ భక్తుడు ఎవరు హనుమంతుడని విషయం అందరికీ తెలుసు. అయితే వాల్మీకి రామాయణ ప్రకారం సీతారామ లక్ష్మణుల అరణ్యవాస సమయంలో ఉన్నప్పుడు వారిని గంగానది దాటించినది ఒక అడవిరాజు సహాయం చేశాడు. మరి శ్రీరాముడి భక్తుడైన అతడు ఎవరు? భరతుడితో అతడు యుద్ధం చేశాడా? అతడి గురించి శ్రీరాముడు లక్ష్మణుడితో ఏమని చెప్పాడనే విషయాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. సీతారామ లక్ష్మణులు అరణ్యవాస సమయంలో అడవి మార్గం గుండా వెళుతుండగా వారికి గంగానది అడ్డు వచ్చింది. ఈ అడవి ప్రాంతానికి రాజు గుహుడు. ఇతడు ఈ నది ప్రాంతానికి రారాజు, ఒక వేటగాడు. అయితే గుహుడికి ఇక్ష్వాకు వంశస్థులంటే ఎంతో గౌరవం, ప్రేమ. గుహుడికి ఈ ప్రాంతంలో ఎంతో పేరు ప్రఖ్యాతులున్నాయి. ఇక్కడి ప్రాంతాన్ని అంతటికీ రాజైన గుహుడిని నిషాదరాజు అని అంటారు. శ్రీరాముడు అంటే ఎనలేని ప్రేమ ఉన్న గుహుడికి నది ప్రాంతానికి అరణ్యవాసులు సీతారామ లక్ష్మణులు వచ్చిన వార్త తెలియగానే ఎంతో సంతోషించి వారి దగ్గరికి వెళ్ళి సాదరంగా ఆహ్వానించాడు. ఒక వేటగాడైన గుహుడిని శ్రీరాముడు లక్ష్మణుడితో ఇతడి పేరు గుహుడు, నా మిత్రుడు అంటూ పరిచయం చేశాడు. కాని గుహుడు మాత్రం మీరు నా స్వామి అంటూ తన భక్తిని చాటుకున్నాడు. ఇక వీరిద్దరి మధ్య ఉన్న ప్రేమానురాగాలు చూసి లక్ష్మణుడికి ఆశ్చర్యం కలిగిందట. ఇలా తన ప్రాంతానికి వచ్చినందుకు గుహుడు శ్రీరాముడి కోసం మర్రిపాలను తెప్పించాడట. ఇక శ్రీరాముడికి ఆతిథ్యం ఇచ్చిన గుహుడు సుమంత్రుడితో కలిసి సీతారామ లక్ష్మణులను నది దాటించాడట. వాల్మీకి రామాయణం ప్రకారం ఒకసారి రామలక్ష్మణులు విశ్వామిత్రుడితో కలిసి మిథిలా రాజ్యానికి వెళుతుండగా గంగా తరణం చేసినప్పుడు కూడా వీరిని నది దాటించింది గుహుడి అని చెబుతారు. ఇదిలా ఉంటే శ్రీరాముడు వెళ్లిన తర్వాత అతడి జాడని వెతుకుంటూ భరతుడి గుహుడు ఉన్న నిషిత రాజ్యానికి వస్తాడు. అయితే భరతుడి రాకను తెలుసుకున్న గుహుడు శ్రీరామునికి హాని చేయడానికి వచ్చాడని భావించి అతడి దగ్గరికి వెళ్లే ముందు తన సైన్యాన్ని గంగానది తీరాన సుమారు 500 నావలలో సిద్ధంగా ఉంచి భరతుడి మనోగతం తెలుసుకుని ఆ తర్వాత దాడికి సిద్ధంగా ఉండాలని చెప్పి బయలుదేరుతాడు. భరతుని గుహుడు అనుమానించినప్పటికీ భరతుడి మనోగతం తెలుసుకుని సంతోషించి శ్రీరాముడు ఈ ప్రాంతానికి వచ్చాడని, తానే నదిని దాటించానని చెప్పి భరతుడిని కూడా నది ఒడ్డి దాటించటం కోసం సహాయం చేస్తాడు. ఈ విధంగా రామాయణంలో ఒక దళితుడు రామభక్తుడు అడవిరాజైన గుహుడిని మిత్రుడిగా భావించిన శ్రీరాముడు గుహుడి కథ స్నేహానికి భక్తికి నిర్వచనమని చెప్పవచ్చు. అంతుచిక్కని రహస్యాలు, మరెన్నో మనకి తెలియని పురాతన కట్టడాలు, వాటి వెనక దాగిన నిజాలు, పూర్వీకుల ఆచారాలు, మరెన్నో మూఢ విశ్వాసాలు, ఇలా కాలగర్భంలో కలిసిపోతున్న రహస్యాల కొరకు సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి ఛానల్.